పెద్దలందరికీ నమస్కారం. ఈ చిత్రంలో రెండు మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చిన రమాకాంత్ రెడ్డి దర్శకులకి, అట్లాగే సంగీత దర్శకుడు అజయ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అది రమా చాలా చాలా సాధారణంగా కనిపించే అసాధారణ ప్రజ్ఞాశాలి, స్నేహశీలి, మంచి వ్యక్తి, నాకు చాలా సన్నిహితుడు, స్నేహితుడు అయ్యాడు. అట్లాగే అజయ్ సంగీత దర్శకుడు ఒక తరాన్ని, ఒక తెలుగు సినిమా సంగీత పరిశ్రమను ఒక తరాన్ని ప్రభావితం చేసే శక్తి సామర్థ్యం అజయ్లో ఉంది. మంచి అవకాశాలు నీకు రావాలి, ఆ అవకాశాలను సద్వినియోగపరచుకోవాలి, అదొకటి నీ చేతిలో ఉంది. చాలా మంచి ప్రతిభావంతుడు. అట్లాగే నిర్మాతలు ముగ్గురికి కూడా నా మనస్ఫూర్తిగా చాలా చాలా ఉత్సుకత, చాలా తపన కనిపిస్తుంది. మీరు మీ ముగ్గురిలోనూ మంచి భవిష్యత్తు ఉండాలి. ఈ సినిమా విజయం సాధించి మీరు మరెన్నో చిత్రాలు నిర్మించే అవకాశాలు మీకు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమం ద్వారా సుమన్ గారిని కలుసుకోవడం, అట్లాగే నాకెంతో ఆత్మీయులు ఆప్తలైన మరుదూర్ రాజా గారిని కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. విశ్వ కార్తికేయ చూడడానికి కొంచెం తెలుగు హృతిక్ రోషన్లాగా ఉన్నాడు. తప్పకుండా మీరు ఆ స్థాయికి వెళ్ళడం కోరుకుంటున్నాను. తను ఆయుషి పటేల్, తను కూడా తెలుగులో చాలా చక్కగా మాట్లాడింది. తెలుగే కదా, తెలుగు వాళ్లకు తెలుగులో అవకాశాలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మంచి భవిష్యత్తు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే తను నరేన్ చాలా పదునుగా, చురుగ్గా కనిపిస్తున్నావు, నీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి మీ అందరికీ. రూపలక్ష్మి గారు బలగంలో మీ నటనకి చాలా ముగ్ధున్నయ్యాను, చాలా గొప్ప ప్రతిభామూర్తులు మీరు. మా దేవీ ప్రసాద్ గారు మీ అందరికీ నటులుగా తెలుసు, కానీ నాకు డైరెక్టర్గా, కో డైరెక్టర్గా తెలుసు. నువ్వొస్తావు అనే సినిమాలో కలలోలైన పాటకు కానీ, రైలు బండి నడిపే పాటకు కానీ తన దగ్గర ఉండి తన పక్కనే కూర్చొని మేము అలా మీరు చర్చించుకునేవాళ్ళం. ఆయన కూడా ఎంతో నటుడుగా ఈరోజు ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్నారు. నటుడు కాడు, దర్శకుడు కాకుండా ఆయన చిత్రకారుడు కూడా, మంచి బొమ్మలు వేస్తారు. నా బొమ్మ కూడా ఒకసారి వేసి ఇచ్చారు. ఆ తర్వాత అప్పాజీ గారు కూడా చాలా చాలా సినిమాల్లో చూశాను, మీకు కూడా మనస్ఫూర్తిగా నా శుభ ఆకాంక్షలు. మా ఆదిత్య గారికి, వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని, నిర్మాతలకి, దర్శకుడికి మరెన్నో అవకాశాలు రావని, కథానాయకి, కథానాయకులకి, నటీనటులకి, సాంకేతికులందరూ కూడా నా శుభ ఆకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.